నమస్కారం. కర్కటక రాశి వారి గురించి ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. గురుడు మీనరాశిలో ఉండటం వలన చాలా యోగదాయకంగా చెప్పవచ్చు. సప్తమ అష్టమాధిపతి శని సప్తమంలో ఉండటం, రాహుకేతువులు 10-4 స్థానాల్లో ఉండటం వల్ల అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితమును గడుపుతారు. రాజకీయంగా, సాంఘికంగా అన్ని రంగాలలో మీదే పైకే అన్నట్లు ఉంటుంది. చాతుర్యంతోనూ పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులను కానీ సమస్యలను కానీ లెక్క చేయరు. స్త్రీ పురుషాదులను వశం చేసుకుని జీవితం గడుపుతారు. వాహన సుఖం, వివాహాదులు జరగవలసిన వారికి వివాహాలు, ఆశయములకు తగిన వారితో సంబంధము ఏర్పడును. ఆడవారి ప్రభావం మీకు సహాయకరము. భార్య ఇష్టప్రకారము నడుచుకునేది. ఆమె ప్రభావం చేతను విలువైన వస్తువులను సేకరించుట, గృహ జీవితము ఆనందము, పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యకార్యములు చేయటం కలుగుతుంది. అధికార అనుగ్రహము, సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగును. ఏ రంగంలో ఉన్నవారికైనాను నూతన ఉత్తేజం కలుగుతుంది. తాము పట్టింది బంగారమా అన్నట్లుంటుంది. అప్పుడప్పుడు కుటుంబంలో చిక్కులు కలిగినా అంతగా బాధించవు. బంధు విరోధాలు, భూగ్రహాదులు సేకరించుట, పుత్ర సంతాన వృద్ధి, ఆదాయ వృద్ధి, గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చుట, కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుట, బంధుమిత్రాదుల కంటే మీ జీవనం చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చును. గురుబలం ఉన్నందున చాలా హాయిగా, ప్రశాంతంగా మీ జీవనం ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగా చెప్పవచ్చు. పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు అందరికీ అనుకూలత, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. నిరుద్యోగులు ఈ సంవత్సరం ఖచ్చితంగా జీవితంలో స్థిరపడతారు. ఏదో ఒక ఉద్యోగం తప్పక వచ్చును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయే వారికి జీతం పెరుగును. యజమానుల మన్ననలను పొంది ప్రమోషన్స్ తప్పక పొందుతారు. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు యోగదాయకమైన సంవత్సరం. పేరు ప్రఖ్యాతలు పెరుగును. ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. అధిష్టాన వర్గంలోనూ మీకు ప్రత్యేక గుర్తింపు. పార్టీ పరంగా కానీ ప్రభుత్వంలో కానీ హోదా కలిగిన పదవులు తప్పక లభించును. ఎన్నికల్లో పోటీ చేసినట్లయినా మీదే విజయం. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, దర్శకులు, గాయని గాయకులకు, టెక్నీషియన్స్, రచయితలకు మంచి విజయాలు, నూతన అవకాశాలు, ఎక్కువ ఆదాయం బాగుంటుంది. గృహ నిర్మాణాలు, నూతన వాహనాలు సమకూరుతాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మహోన్నతంగా ఉంటుంది. అన్ని రకముల వ్యాపారులకు చాలా లాభదాయకంగానే ఉంటుంది. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు కూడా బాగా సాగుతుంది. బంగారం, వెండి వ్యాపారులకు కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్ వారికి మంచి లాభాలు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు. రైస్ మిల్లర్స్కు, సరుకులు నిల్వ చేయు వారికి ధరలు ఎక్కువగా పెరుగుట వల్ల అధిక లాభాలు. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. గురుబలం ఉన్నందున చదువుపై శ్రద్ధ, జ్ఞాపక శక్తి కూడా బాగుంది. పట్టుదలతో చదువుతారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఇంజనీరింగ్, మెడికల్, ఆషెట్, ఐషెట్, ఈషెట్, లాషెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్లందు మంచి ర్యాంకులు వచ్చి కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలుగుతారు. క్రీడాకారులకు విజయాలు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు ఫలించును. మంచి దిగుబడి, ధరలు లభించుటచే నిలదొక్కుంటారు. రుణాలు తీరుస్తారు. కౌలుదారులకు అనుకూలమే. పండ్ల తోటల వారికి అంతంత మాత్రమే. కూరగాయలు, పువ్వులు, నర్సరీ, ఔషధ మొక్కలు చేయు వారికి చేపలు, రొయ్యలు, చెరువులు వారికి చాలా బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా, ఉజ్వలంగా ఉంటుంది. అన్ని విధాలుగా మీదే పై చేయి. కుటుంబంలో మీ పెత్తనం సాగుతుంది. అందరూ మిమ్మల్ని ప్రత్యేక గౌరవంతో చూస్తారు. బంధువులలో మీకు గుర్తింపు. మీ పేరుతో విలువైన ఆస్తులు, వస్తువులు, వాహనాలు ఇవన్నీ సమకూరుతాయి. బంగారం, వెండి వస్తువులు, స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగవంతమైనటువంటి సంవత్సరం. అన్ని విధాలుగా బాగుంటుంది. మీ తెలివితేటలకు తోడుగా గ్రహబలం బాగుంటుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఎటువంటి కార్యానైనా అవలేలగా సాధించగలరు. మీకు ప్రత్యేకత ఉంటుంది. సాంఘికంగా, సామాజికంగా ఔన్నత్యం,
పొందగలరు. జూన్ నెల ఈ గ్రహాలు అనుకూల సంచారం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుండును. ఏదో విధంగా ధనం చేతికందును, వ్యవహారాలు మీకు అనుకూలించును, ఆరోగ్యం బాగుంటుంది, ధనములకు ఇబ్బంది ఉండదు, ఉన్నత వ్యక్తులను అధికారులను కలుసుకుంటారు, శత్రువులపై విజయం సాధిస్తారు. జూలై నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేయి వృత్తి వ్యాపారాలను అనుకూలించిన మనస్థిమితం ఉండదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నేత్ర శిరోపీడలు, కుటుంబంలో అశాంతి విరోధములు కలుగును, నిందారోపణలు ఎదుర్కొంటారు, అవమానం ఇవన్నీ జరుగుతాయి. ఆగస్టు నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. పరిస్థితులు మీకు అనుకూలించును. ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది. కార్యాలయందు జయం, సంఘముల గౌరవం మర్యాదలు పెరుగును. భూ సంబంధ వ్యవహారాలు అనుకూలించును. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు, దైవ సంబంధ కార్యములు చేస్తారు. ఇక సెప్టెంబర్ నెలలో చాలా బాగుంటుంది. అన్ని రంగాల వారు చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించును. ఆరోగ్యం బాగుంటుంది, ధనమునకు ఇబ్బంది ఉండదు, ధైర్యంతో ఉంటారు, ప్రతి విషయంలో హుషారుగా ముందుకు సాగుతారు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, అధికారులను పెద్దవారిని కలుసుకుంటారు. ఈ అక్టోబర్ నెలలో కూడా గ్రహ సంచారం చాలా బాగుంది. మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్లుగా పనులు అవుతాయి, విజయం సాధిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చును. ఆరోగ్యం బాగుంటుంది, ధన లాభాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనం చేస్తారు. ఎంతటి పనైనా అవలేలగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అలాగే నవంబర్ నెలలో మీకు అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. పనులు త్వరితగతిని పూర్తి అవుతాయి. కుటుంబ సౌఖ్యం, నూతన వాహన వస్తు ప్రాప్తి, వ్యవహార జయం, శత్రువులపై ఆధిక్యత, నూతన వ్యక్తుల పరిచయ లాభాలు కలుగుతుంటాయి. ఇక డిసెంబర్ నెలలో అన్ని రంగముల వారికి కూడా బాగుంటుంది. ఆరోగ్య లాభం, ధనంకి ఇబ్బంది ఉండదు, మానసిక ప్రశాంతత లభించును, ధైర్యంగా ముందుకు పోగలరు, మీ మాటకు విలువ పెరుగును, గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి, రాణి బాకీలు వసూలు అవుతాయి, వ్యవహారాలు అనుకూలించును, గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. జనవరి నెలలోని ఈ నెల యందు అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు, నూతన వస్తు ప్రాప్తి, ప్రయాణాలు చేయుదురు, పాత మిత్రులను కలుసుకుంటారు, సెక్యులేషన్లు లభించును, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు, కుటుంబ వ్యక్తులను కలుసుకుంటారు, జీవన సౌఖ్యం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేదు. చేయి వృత్తి వ్యాపారాలు రాణింపు ఉండదు. శారీరక శ్రమ అధికం, అకాల భోజనం, ప్రతి విషయంలోనూ కష్టం అధికంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు, వీటి పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్య భంగములు, అవమానకర సంఘటనలు, ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి. జీవన ఆటంకములు ఎదురగును. పనులు పూర్తి కాక ఇబ్బందులు పడతారు. మార్చి నెలలో ప్రథమార్థం బాగుండదు. చేయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఊహించిన ఖర్చులు ఎదురగును. పనులు మధ్యలో నిలిచిపోవును. ద్వితీయార్థం పరిస్థితులు చక్కబడును. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అధికారులను కలుసుకుంటారు. నమస్కారం.